ఇప్పుడు ఉన్నటువంటి నూతన విద్యా విధానం అనేది పేద ప్రజలకు విద్యను దూరం చేసే విధంగా ఉన్నదని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక ఎన్ఈపి పద్ధతిలో ప్రీ ప్రైమరీ ఒకటి రెండు తరగతులు కలిపి ఒకటి అలాగే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకటి పెట్టడం వల్ల కింద ప్రైమరీ స్కూల్ పిల్లలు మూడో మూడో తరగతి అంటే కనీసం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు ఐదు ఐదు ఆరు సంవత్సరాలు లేకపోతే ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న హై స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది ఒక కిలోమీటర్ పరిధిలో పాఠశాల ఉన్నట్టయితే స్థానికంగా ఇంటి పక్కన స్కూల్ ఉంటేనే చదివించిన పరిస్థితి పేద పేద ప్రయాణికం వాళ్ళకి అందుబాటులో చదువు ఉంటేనే ఎంతోకంత మనం బలవంతంగానే అడ్మిట్ చేసుకుని చేయాల్సి వస్తుంది ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలకు పంపించడం పేరెంట్స్కి కష్టతరం అవుతుంది ఎందుకంటే వీళ్ళంతా మధ్యతరగతి కుటుంబీకులు డైలీ వేజెస్ మీ పనిచేసే తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు పిల్లల్ని ఒక కిలోమీటర్ పరిధిలో ఉండే స్కూల్కి మూడు కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూల్కి పంపించి మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి చదువు మానిపించేసే అవకాశం ఉంది పేద ప్రజలు ఈ చదువుకి దూరం అవుతారనేది మేము భావిస్తున్నాం అలాగే అదేవిధంగా నా హై స్కూల్స్లో దీనికి తగినంత ప్యాటర్న్ తగిన తరగతి గదులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ కల్పించకుండా ఈ విద్యారంగాన్ని ఒకేసారి సమూలంగా మార్పు చేయాలనడం కూడా పేద ప్రజలకి విద్యకు దూరం అవుతారు అదేవిధంగా సింగిల్ మీడియా సింగిల్ మీడియా పేరుతోటి ఈ మధ్యన ఓన్లీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉండాలంటూనే పక్కన సింగిల్ మీడియా మాత్రమే వైదో ఒక మీడియం మాత్రమే కొనసాగించే ప్రతి పాఠశాల ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల కూడా ఈ కింద వర్గాలను చూసిన పిల్లలు ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ఫాలో అవ్వలేక తెలుగు మీడియంలో మనం అడ్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది ప్రభుత్వం తనంతట తానుగానే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్కి విద్యాన్ని దారదాత్నం చేస్తున్న భావన కలుగుతుంది ఇదంతా పేద ప్రజలకి నష్టం జరిగే విధంగా ఉంది కాబట్టి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలనేది ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనేది మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము